హలో ఫ్రెండ్స్, కలెక్షన్లో దుమ్ము దులిపిన టాప్ 10 భారతీయ సినిమాలివే. కథలో దమ్ము ఉంటే కలెక్షన్లు వాటంటత అవే వస్తాయని సినీ వర్గాలు చెబుతుంటాయి. అలాగే హీరోల స్టార్డమ్ను బట్టి కూడా ప్లాప్ సినిమా అయిన రికార్డు స్థాయి కలెక్షన్లు వస్తాయని పలుమార్లు రుజువయ్యాయి. ఒకప్పుడు ఎన్ని రోజులు థియేటర్లో సినిమా నిలిచిందన్న దాన్ని బట్టి హిట్ స్థాయిని అంచనా వేసేవారు. ప్రస్తుతం సినిమా తీరు మారింది, వాటి లెక్కలు మారాయి. ఎన్ని కలెక్షన్లు వచ్చాయా, ఎన్ని రికార్డులను తిరగరాసిందా అన్న దాన్ని బట్టి హిట్టా ఫట్టా అన్నది తేల్చేస్తున్నారు. అయితే చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసిన సంఘటనలు కోకొల్లలు. అలా భారత సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. వీటిలో ఎక్కువగా అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్తో పాటు రజనీకాంత్ సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా భారతీయ సినీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే సత్తా తెలుగు ఇండస్ట్రీకి కూడా ఉందని బాహుబలి 2 నిరూపించింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 సినిమాల లిస్ట్ ఏంటో ఓ లుక్కేద్దామా. దంగల్ 1662 కోట్ల రూపాయలు చైనాలో ఇంకా ప్రదర్శితమవుతోంది. బాహుబలి 2 1623 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతోంది. పీకే 792 కోట్ల రూపాయలు. బాహుబలి 1 650 కోట్ల రూపాయలు. బజరంగి భైజాన్ 626 కోట్ల రూపాయలు. ధూమ్ 3 585 కోట్ల రూపాయలు. సుల్తాన్ 584 కోట్ల రూపాయలు. కబాలి 477 కోట్ల రూపాయలు. ప్రేమ్ రతన్ ధన్పాయో 432 కోట్ల రూపాయలు. చెన్నై ఎక్స్ప్రెస్ 423 కోట్ల రూపాయలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.